కాన్స్టెంట్గా మూవీ అంతా ఒక ఆడదాని వల్ల బెటర్ అవుతూనే వెళ్ళాడు తను. అది ఎక్కడ మెన్షన్ చేయడు, తను అది ఆచరిస్తూనే వెళ్తున్నాడు. ఆ ఆచరిస్తూ వెళ్ళడమే, ఆ ఆచరిస్తూ వెళ్ళడమే తనకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఇప్పుడు చాలా బరువుగా వచ్చాడు ఆ అమ్మాయి దగ్గరికి, తను చాలా తేలిగ్గా వెళ్ళాడు లాస్ట్కి. వీర్రాఘవుడు కూడా అందరిలాగే ప్రయత్నించింది ఏంటి, బాలరెడ్డికి పట్టం కడదాం అన్నీ లేదా ఇది అన్న లాస్ట్కి అప్పుడు తెలుసుంటుంది క్లైమాక్స్లో. అసలు నేను కూడా అందరిలాగా వీళ్ళలాగే ఆలోచిస్తున్నానండి, ప్రతి మగాళ్ళలాగా అసలు ఆడదానికి పట్టం కడితే ఏంటి ఫైనల్గా లాస్ట్కి అది ఆ థాట్ అప్పుడు వచ్చి ఉంటుంది. చాలా బాగుంది, ఎందుకంటే చాలా గొప్ప విషయాలు మన పక్కనే ఉంటాయి, మనం చూడవచ్చు దానికి ప్రాముఖ్యత. సో అందుకనే లాస్ట్లో ఆ మదరు, అత్త, నానమ్మ, బసిరెడ్డి వైఫ్ గురించి చెప్పడంలో ఉద్దేశం అదే. మనం ఇంకెక్కడైతుంది వీళ్ళకి తెలియదు అంటే ఏంటండి, ఇంతకంటే ఏం తెలియాలి. ఆ డైలాగ్ అసలు చాలా చాలా బాగుందండి, ఎంత బాగా రాశారు అంటే వాళ్ళ నానమ్మ గురించి చెప్పారు, వాళ్ళ అమ్మ గురించి చెప్పారు, అత్త గురించి చెప్పారు. అండ్ ఎప్పుడు వాళ్ళు వాళ్ళ గురించి అనుకున్నారు కానీ పరాయి స్త్రీ ఇలా అవ్వకూడదని అనుకున్నారనే గొప్ప విషయం కూడా చెప్పారు. దాంతోపాటు ఎవరైతే పాలిటిక్స్లో వస్తున్నారో ఆవిడ గురించి కూడా చెప్పారు. నమస్కారం ప్రేక్షకులందరికీ, దసరా పండగ శుభాకాంక్షలు. మొదటి వారంలోనే 100 crore క్రాస్ చేసిన ఏకైక స్టార్ మన యంగ్ టైగర్ NTR. ఎస్, ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన సినిమా అరవింద సమేత వీరరాఘవ. మరి కుటుంబ సమేతంగా వెళ్లే చిత్రంగా మనకి అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. వీళ్ళిద్దరూ ఇవాళ మనతో ఉన్నారండి, మరి పదండి, వాళ్ళు ఈ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసుకుందాం. హార్టీ కంగ్రాచులేషన్స్, ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియన్ యాక్టర్. అంటే కంటిన్యూస్గా 1.5 million క్రాస్ చేశారు మీరు అబ్రాడ్లో NRI అకౌంట్స్లో. సో హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ 100 crore బిజినెస్ కూడా మీరే సొంతం చేసుకున్నారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అవన్నీ ఆయనకి చెప్పాలి ఫస్ట్. ఇద్దరికి హార్టీ కంగ్రాచులేషన్స్. అంటే